ఆయన చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను పెద్ద భయంకరమైనటువంటిది ఏం కాదు, 2004లో సుమారుగా అంతే వచ్చాయి. 2004లో ఆయనకి 37.59% వచ్చింది ఓటు, ఇప్పుడు అంతకన్నా ఎక్కువ వచ్చింది, 39% వచ్చింది. 2004లో ఆయనకి 47 సీట్లు వచ్చాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మన ఆంధ్ర ప్రాంతమే లెక్కేస్తే 36 సీట్లు వచ్చాయి, ఇప్పుడు 23 సీట్లు వచ్చాయి. సో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ అధికారులు, ఎవరెవరైతే వాళ్ళతో ఉన్నారో వాళ్ళందరూ కూర్చుని రేపు ప్రతిపక్ష పాత్ర పకడ్బందీగా పోషిద్దాం. 5 ఏళ్లలో వైసీపీ పార్టీ వాడు ఎవరు లేచి ఏమాటన్నా లక్ష కోట్లు అంటూ అందరూ లేచి వచ్చేవారు. జనం ఒప్పుకోరా 100 కోట్లు? లేకపోతే 100 కోట్లు తినేసిన మీకన్నా నయోడో బాబు అనుకున్నా. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఎందుకంటే ప్రతిపక్షం లేకపోతే డెమోక్రసీ లేదు. మీరు లాస్ట్ 5 ఇయర్స్ లో ప్రతిపక్షాన్ని నోరెత్తనివ్వలేదు సభలో. అందుకే రోడ్డు మీద పడ్డాడు జగన్మోహన్ రెడ్డి, ప్రజల్లో తిరిగాడు. లేకపోతే సంవత్సరం పాటు అసెంబ్లీకి ఎమ్మెల్యేలే వెళ్ళకపోతే జనం ఇంత పెద్ద మెజార్టీతో గెలిపించారంటే మీరు చేసింది జనానికి నచ్చలే. రేపు మీరు మాట్లాడబోయేది కూడా రేపు అసెంబ్లీలో తక్కువ మంది ఉన్న పర్వాలేదు, 26 మందితోటి కాంగ్రెస్ ఉండేది. తర్వాత మళ్ళీ అధికారంలో కూడా వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 26 మందితోటే కాంగ్రెస్ ఉండేది. ఇప్పటికైనా మీ స్ట్రాటజీని మార్చండి. ఇప్పటికైనా అప్పుడప్పుడు నిజం చెప్తాం అనేటువంటి ఒక ఆలోచన తీసుకురండి. ప్రతిపక్షంలో కూర్చున్నట్లు అదేమి అయిపోలేదు, మీ పార్టీ అయిపోలేదు, జనమే రిటర్న్ చేశారా? మీ పాత్ర మీరు ఎక్కడున్నా సరే సరైన పద్ధతిలో చేస్తారనే నమ్మకం కలిగించడానికి ప్రయత్నించండి. అలాగే ఈ టోటల్ ట్రాన్స్పరెన్సీ అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ అంటున్నాడో అలాంటి వాటిలో సహకరించండి. మీ సలహా